అల్లా ఎవరినైతే ప్రేమిస్తాడో తక్వ తక్వ ఎవరైతే అవలంబిస్తారో వారే ముత్తఖీన్ ఈ విషయం కూడా అల్లాహ్ తాలా అనేక సందర్భాల్లో తెలిపి ఉన్నాడు ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముత్తఖీన్ నిశ్చయంగా అల్లాహ్ తక్వ పాటించే వారిని ప్రేమిస్తాడు తక్వ అంటే ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లా చెప్పినట్లు వఅస్లు తక్వ అన్ యజఅల్ అల్ అబ్దు బైనహు వబైన మా యఖాఫుహు వయహ్దరుహు వికాయతన్ తఖీహి మిన్ మనిషి ఏ విషయంతో భయపడుతున్నాడో దానికి మరియు తనకు మధ్యలో ఒక అడ్డు ఏర్పాటు చేసుకోవాలి దేని ద్వారానైతే అతడు భయపడుతున్న విషయానికి పాల్పడకుండా ఉంటాడు ఇందులో మనం అతి ముఖ్యంగా భయపడవలసినది అల్లా యొక్క శిక్షకు గురి కాకుండా ఉండడానికి నరకంలో పడకుండా ఉండడానికి అయితే అల్లాతో భయపడడం నరకంతో భయపడడం తప్పనిసరు గనక అల్లా యొక్క శిక్షకు పాత్రులయ్యే ఏ ఏ గుణాలు ఉన్నాయో వాటి నుండి దూరంగా ఉండడం నరకంలో చేరవేసే పాపాలకు దూరంగా ఉండడం తప్పనిసరి మరియు దీని గురించి తల్క్ ఇబ్న్ హబీబ్ రహిమహుల్లా చెప్పారు నీవు అల్లా యొక్క విధేయతలో ఉండు ఎలా అల్లాహ్ వైపు నుండి ఏ ధర్మ విద్య ఇవ్వబడినదో దానిని అనుసరిస్తూ మరియు అల్లా వైపు నుండి నీకు లభించే పుణ్యాన్ని ఆశిస్తూ అలాగే నీవు అల్లా యొక్క అవిధేయతను విడనాడు ఎలా ధర్మ విద్యను అవలంబించి దీని ద్వారా నీవు అల్లా యొక్క ఏ శిక్ష నుండి భయపడుతున్నావో దాని నుండి దూరం ఉండగలుగుతావు హజ్రత్ అలీ రదియల్లాహు తన్హు చెప్పేవారు తక్వా అంటే ఎల్ల వేళల్లో అల్లా యొక్క విధేయతలో ఉండడం అతని అవిధేయతకు దూరంగా ఉండడం అల్లాకు కృతజ్ఞత చెల్లించడం దీనికి వ్యతిరేకత నుండి దూరం ఉండడం మరియు హజ్రత్ ఉమర్ హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు అన్హుమ వారి యొక్క వివరణ తక్వా గురించి ఏదైతే వచ్చి ఉందో నీవు ఎలాగైతే ముళ్ళ దారి నుండి దాటుతున్నప్పుడు నీకు ఎలాంటి ముళ్ళు కుచ్చకుండా నీ బట్టలకు ఏ ముళ్ళు తగలకుండా జాగ్రత్త పడుతూ వెళ్తావో ఈ జీవితంలో నీవు పాపాలకు దూరంగా ఉండి ఏ పాపంలో చిక్కిపోకుండా జాగ్రత్తగా పడుతూ అల్లా యొక్క విధేయతలో నీ జీవితం గడుపు ఇది తక్వా సోదర సోదరి మనులారా మన జీవితంలోని ప్రతి వ్యవహారంలో నమాజ్ విషయాలలో కానీ ఆరాధనకు సంబంధించిన విషయాలలో కానీ మన లావాదేవీలకు సంబంధించిన విషయాలలో కానీ మన వైవాహిక ఇంకా బంధాల విషయంలో కానీ ప్రతి జీవితంలోని విషయంలో తక్వాను అవలంబించడం తప్పనిసరి ఎవరైతే తక్వాను అవలంబిస్తారో అలాంటి వారినే అల్లాహు తాలా ప్రేమిస్తాడు.